Hi viewers, welcome to Vamsi Educare. How are you? I hope you are all doing well. Thank you so much for your subscriptions and all. 800 plus unnaru. Thank you so much. Thanks to Veerapalli team. Thanks to Kangiri team. Mee andariki chala big thanks. So pillalu, sorry. Em ankoddu nenu video cheyalekapoyanu mee kosam. But ee roju ee video aithe mee kosame. Okay na? So kabatti ee roju em video cheyabothunanu ante mee andarki kuda English lo ante chinna classes lo ante like primary lo UKG first class second class pillaliki English lo konni ibbandulu untayi. సో ఆ ఇబ్బందుల గురించి నేను దృష్టిలో పెట్టుకుని ఏం చేశానంటే మనకి జనరల్గా టీచర్స్ అందరూ కూడా ఏం చెప్తారంటే సైట్ వర్డ్స్ అని కొన్ని ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే చూడంగానే గుర్తుపట్టడం. సైట్ వర్డ్స్ అంటే ఇలా చూడంగానే దాన్ని వెంటనే ప్రొనౌన్స్ చేసేయడం. అట్లాంటివి బాగా ప్రాక్టీస్ అయితే కనుక ఇంగ్లీష్లో ఏ ఇబ్బంది లేకుండా పిల్లలు చక్కగా చదువుతారు, అలాగే మాట్లాడతారు కూడా. సో హై స్కూల్ పిల్లలకు వచ్చేసరికి ఏంటంటే ఇదే వీడియోలో నేను చూపిస్తున్న సైట్ వర్డ్స్ ఉంటాయి. ఈ సైట్ వర్డ్స్ని ఉపయోగించి మీరు ఏం చేయాలంటే మీ ఓన్ సెంటెన్సెస్ని ప్రిపేర్ చేయాలి. ఎస్, మీరు హై స్కూల్కి వచ్చారు కాబట్టి మీరు సెంటెన్సెస్ని ప్రిపేర్ చేయగలరు, ఓన్గా రాయగలరు. కాబట్టి మీరు ఓన్గా సెంటెన్సెస్ని ప్రిపేర్ చేయండి. ఓకేనా? సో వితౌట్ డిలే షాల్ వి స్టార్ట్ అవర్ క్లాస్? ఓకే, రైట్. సో చూడండి పిల్లలు, సైట్ వర్డ్స్ అని నేను మీకు 3 సెట్స్ తీసుకున్నాను ఇక్కడ. చూడండి, సెట్ 1, సెట్ 2, సెట్ 3. ఓకే, సో సెట్ 1లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, సెట్ 2లో కొన్ని ఉన్నాయి, సెట్ 3లో కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ తేడా ఎందుకు అంటే ఒక అక్షరం ఉన్నటువంటి లెటర్స్, అంటే సింగిల్ లెటర్ వర్డ్స్, డబల్ లెటర్ వర్డ్స్, ట్రిపుల్ లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్, దెన్ అబౌ ఇంకా పెద్ద పెద్ద వర్డ్స్ కూడా కొన్ని ఉంటాయి. అయితే చిన్నప్పుడు అంటే యూకేజీ అంటే అప్పుడప్పుడే పదాలు నేర్చుకోవడం, అక్షరాలు పూర్తయ్యి అక్షరాలు రికగ్నైజ్ చేయడం వచ్చి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి వర్డ్స్లోకి వెళ్ళేటటువంటి స్టేజ్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాసెస్ పిల్లలకి ఈ యొక్క సైట్ వర్డ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. చాలామంది మదర్ టీచర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు, పిల్లలు గుర్తుపట్టలేక ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా గుర్తుపట్టలేకపోతుంటారు. అలాగే పేరెంట్స్, ఇంట్లో చదువు చెప్పుకునే పేరెంట్స్ కూడా ఉంటారు. ఇంటి దగ్గర చెప్దాము అంటే వాళ్ళకి టెక్నిక్స్ అర్థం కావు, వీళ్ళకి ఎలా గుర్తుండేలాగా చెప్పొచ్చు అని. సో ఇట్లాగా మనం సెట్ వైజ్గా రాసేసుకుంటే ఇందులో మిస్ మ్యాచ్, ఇందులో ఉన్నవన్నీ కూడా సింగిల్ లెటర్ సెంటెన్స్లే వర్డ్సే ఉండాలి, సెట్ 2లో అన్ని డబల్ లెటర్స్. అలాగా మీరు మ్యాచింగ్ చేయడం కానీ 3 లెటర్ ఏమున్నాయి మ్యాచింగ్ చేయమండం కానీ మిస్ అయిన వాటిని యాడ్ చేయమండం కానీ ఇట్లాంటి ఒక యాక్టివిటీ ప్లాన్ చేసినట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఏ చూద్దామా మరి ఏమేమి ఉన్నాయి ఇందులో. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఐ, తర్వాత ఐఎస్ ఈజ్. ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది కూడా మనం పిల్లలకి వీటితో పాటు నేర్పించాలి. ప్రొనౌన్సియేషన్ రాలేదనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తప్పు తప్పుగా ప్రొనౌన్స్ చేస్తారు. కాబట్టి మనం చదువు చెప్తున్నప్పుడే, ఓరల్ డ్రిల్లింగ్ ఇస్తున్నప్పుడే కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ నేర్పిస్తే పిల్లలు తప్పకుండా కరెక్ట్గా నేర్చుకుంటారు. ఓకేనా? టీహెచ్ఈ, ద, ఎల్ఐకేఈ, లైక్, ఎక్కడ బ్రేక్ చేయాలో వాళ్ళకి ముందే మనం నేర్పించాలి. దీన్నే ఫొనెటిక్స్ అంటాం. అంటే ఏంటి, లైక్, లైక్, లైక్ కదా. సో అలాగా మనం మాట్లాడే మాటని కరెక్ట్గా ఎక్కడెక్కడ బ్రేక్ చేసి మాట్లాడాలో, ప్రొనౌన్సియేషన్ చేయాలో అక్కడ బ్రేక్ చేసి వాళ్ళకి విడదీసి చెప్పినట్లయితే కంపల్సరీగా వాళ్ళు కరెక్ట్గా పలకడానికి హెల్ప్ అవుతుంది. ఎంవై, మై, జిఓ, గో, సిఏఎన్, కెన్, ఏ, ఎస్ఈఈ, సిఈ, టీఓ, టూ, బిఈ, బి. ఓకే, సో ఇదొక సెట్, ఫస్ట్ సెట్ అయిపోయింది. సెకండ్ సెట్ చూద్దాం, డబ్ల్యూఈవి, ఉయ్ అనకూడదు, ఓకేనా, వి అనాలి, ఫైన్. తర్వాత వైఓయుయు, ఎల్ఓఓకే, లుక్, ఏటి, ఎట్, బిఐజి, బిగ్, డబ్ల్యూఐటిహెచ్, డబ్ల్యూఐటిహెచ్, విత్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఓఆర్, ఫర్, హెచ్ఈహి, ఎస్హెచ్ఈషి, ఐఎన్, ఇన్, ఓఎన్, ఆన్. ఇలా దగ్గర దగ్గరగా ఉన్న పదాలు, ప్రొనౌన్సియేషన్కి ఈజీగా ఉన్న పదాలని రాస్తే వాళ్ళు చాలా హ్యాపీగా చదువుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి సెట్ 3, ఎల్ఐటిటిఎల్ఈ, లిటిల్, లిటిల్, లిటిల్. ఓకే, సో ఎక్కడ బ్రేక్ చేస్తాను గమనిస్తున్నారు కదా, ఎల్ఐటిటిఎల్ఈ, లిటిల్. ఓకే, నెక్స్ట్ హెచ్ఏవిఈ, హ్యావ్. హ్యావ్ అనేది కూడా చాలా మంచి వర్డ్, దీంతో కూడా మనం చాలా వర్డ్స్ని మేక్ చేయొచ్చు. ఓకే, ఏఆర్ఈ, ఆర్, హెచ్ఈఆర్ఈ, హియర్, హెచ్ఈఏఆర్ హియర్ ఉంది, హెచ్ఈఆర్ఈ హియర్ ఉంది, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఏఎన్డి, ఎండ్, పిఎల్ఏవై, ప్లే,
ఎస్ఏఐడి సెట్. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, సెయిడ్ అని చదువుతారు కొంతమంది పిల్లలు. ఎస్, ఎందుకంటే వాళ్ళకి ఏఐ ఉంది కదా, అంతా పలకాలి అని. కానీ ఇది డిఫరెంట్ వర్డ్, ఎస్ఏఐడి సెట్. COME, కమ్, ఓకే. THEY, దే. ఐటి, ఇట్. సో ఇట్లా మనము 3 లెటర్, 4 లెటర్, 2 లెటర్, 1 లెటర్, ఇట్లా మనం లెటర్స్ వైజ్గా డివైడ్ చేసుకొని చదివించినట్లయితే వాళ్ళకి ఇలాంటి లెటర్స్ అనేవి చాలా ఈజీగా గుర్తుపడతారు. అలాగే మనం వాళ్ళకి ఒక బ్లాంక్ పేపర్ ఇచ్చి రాయండి, దీన్ని చూసి 1 లెటర్, 2 లెటర్, 3 లెటర్, 4 లెటర్ రాయండి అని చెప్తే వాళ్ళు చూసి కాపీ చేస్తారు. అలాగే ఓరల్ డ్రిల్లింగ్ కూడా చాలా బాగా చేస్తారు. కాబట్టి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. బాగా ప్రైమరీగా ఉన్నాం, అంటే యూకేజీ నుంచి ఇంకా పైకి, యూకేజీ తర్వాత ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మదర్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, మదర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. దయచేసి మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం చాలా త్వరగా 1000కి రీచ్ అవ్వాలి, ఓకేనా? విష్ యూ గుడ్ లక్, బాయ్ బాయ్.